సార్ మీరు ఇదివరకు ఇలాంటి పాటలు రాశారా లేకపోతే ఇదే ఫస్ట్ టైం రాశారా చాలా పాటలు రాశా కదా కానీ ఇదే ఫస్ట్ టైం మీరు మీరు చెప్పాలి ట్రైలర్ లో అలాగే ఉంది ఓకే చెప్పండి సార్ గుడ్ ఈవినింగ్ అందరికి ఏం చెప్పాలి ఫస్ట్ ఆచితూచి సినిమాలు చేసే ది గ్రేట్ సురేష్ సంస్థ యొక్క అధినేత ఆచితూచి సినిమాలు చేసే సురేష్ బాబు గారు ఒక ప్రాజెక్ట్ ఎంచుకున్నారు అంటే వారి మేధస్సు వారి యొక్క స్క్రిప్ట్ సెలెక్షన్ చాలా గొప్పగా ఉంటుంది దట్ నన్ అదర్ దాన్ అనుదీప్ని పిక్ చేసుకున్నారంటే ట్రెండ్ ఎలా ఉంది ఎవరిలో ఏ టాలెంట్ ఉంది ఏ సత్తా ఉంది ఎవరు హ్యాపెనింగ్ ఇలాంటివన్నీ పరీక్షించి సమీక్షించి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు అని నాకు అనిపిస్తుంది వారి నిర్ణయం నిజంగా చాలా గొప్పగా ఉండబోతుంది అని చెప్పేసి నాకు స్క్రిప్ట్ నరే మా అనుదీప్ నరేట్ చేసినప్పుడు అనుదీప్కి సెంటిమెంట్ జాతిరత్నాలు కూడా వచ్చి మొత్తం కథ చెప్పాడు నాకు ప్రాజెక్ట్ ఓకే అవగానే ఈ సినిమా కూడా మొత్తం కథ చెప్పాడు నాకు నిజంగా చాలా చాలా ఎంటర్టైనింగ్గా ఉండబోతుంది సినిమా తీసిన తర్వాత డబ్బింగ్ దశలో కూడా నాకు తెలిసిన మిత్రులు వాళ్ళు కూడా చెప్పడం తర్వాత విన్నాను తర్వాత పాటలు వచ్చేటప్పుడు కొన్ని రెండు మూడు పాటలు చూశాను చాలా 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 వినోదభరితంగాను అనుదీప్ ట్రేడ్ మార్క్తోనూ మన తెలుగు ప్రేక్షకులకు నచ్చే విధంగాను ఏమాత్రం ఇది తమిళ నుంచి అనువాదం చేశారనిపించే పద్ధతిగా కాకుండా ఇది ఒక స్ట్రైట్ తెలుగు సినిమా చూస్తున్నామని అనుభూతికి గురి చేసేలాగా ఉంటుందని నేను ప్రామిస్ చేస్తున్నాను నాకు ఉన్న అనుదీప్ మీద నమ్మకం ఎందుకంటే ఈ మూడు పాటలు మాతృకగా ముందు తమిళ్లో రాయించుకున్నప్పటికీ తెలుగు పాటలుగా వీటిని తీర్చిదిద్దడానికి అనుదీప్ నాకు వలసినంత ఫ్రీడమ్ ఇచ్చాడు సో అనుదీప్ ఏ దృక్పథంతో పనిచేశాడు అంటే తన యొక్క బేస్ ఇక్కడ ఉన్నప్పటికీ ఇది ఒక తెలుగు సినిమాలాగా తీర్చిదిద్దడానికి నాకు పూర్తి స్థాయిలో ఫ్రీడమ్ ఇచ్చాడు స్వేచ్ఛనిచ్చాడు సో మూడు పాటలు మంచిగా కుదిరాయి అలాగే ఈ సినిమా ఇంత గొప్పగా రావడానికి అనుదీప్ అందరి మనసులో చూరగొంటాడు చాలా మంచి పిల్లాడు అలాగే శివకార్తికేయన్ గారి మనసు చూరగొన్నారు వాళ్ళు పిల్లాడే అరుపులు పిల్లలే చేస్తారు సార్ మీకు ఆ పిల్లోడు ఏం చదివాడో ఏమైనా ఒక క్లూ ఉందా అండి ఇప్పుడు ఆ ప్రశ్నలోకి వెళ్తే అసలు ఎప్పటికీ తెగదు అది ఓకే సార్ ఓకే డన్ సో తను బేసికల్గా అందరికి ఇష్టడ్ అవుతాడు అదే రకమైన ఇష్టం అదే రకంగా ఒక శివకార్తికేయన్ గారి మనసు కూడా చూరగొన్నాడని నాకు అనిపిస్తుంది సో ఆయన యొక్క సలహాలు సూచనలు తమిళ వైపు ఆయన కాసుకుంటే తెలుగు వైపు అనుదీప్ ఇద్దరు కలిసి ఈ సినిమాని మంచిగా తీర్చిదిద్దారని నాకు అనిపిస్తున్నది డెఫినెట్గా మన నమ్మకాలు బొమ్ము కావు 21వ తారీఖున ముఖ్యంగా చెప్పవలసింది మా తమ్ముడు తమన్ గురించి ఒక సక్సెస్ ఫ్రీలో ఉన్నాడు ఒక ఏమంటాం రన్నింగ్ రేస్ హార్స్ లాగా ఉన్నాడు 24 గంటలు పనిచేస్తున్నాడు వర్క్ హాలిక్ ఈ సినిమాకి మంచి 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 అద్భుతమైనటువంటి మూడు పాటలు మూటికి మూడు హిట్ అయ్యాడు ముచ్చటగా మూడు పాటలు బింబిలిక్కి అన్నదైతేనేమి జెస్సికా పాట అయితేనేమి ఒకదాన్ని మించి ఒకటి చివరిగా వచ్చినటువంటి గానా పాట హోయా అమ్మాయి బింబిలిక్కి అంటే అర్థం ఏంటండి బింబిలిక్కి పిచ్చి మాట బట్ జనానికి ఎక్కే మాట అది సో ఇవన్నీ కూడా అంటే జన నోళ్ళలో నాంత మీకు ఇప్పుడు అడిగారు చూసారా క్యూరియాసిటీ సో అది జనరేట్ అయిందంటే పాట హిట్ అయినట్టు జనంలో వెళ్ళిపోయినట్లు అదే మరి సో అలాంటి ఒక మంచి మూడు పాటలు విత్ మంచి పర్ఫెక్ట్ డ్యాన్స్ నెంబర్స్ తర్వాత హీరోయిన్ మరియా గారు కూడా ఫ్రెష్గా కొత్తగా వాళ్ళ పేరు చాలా గొప్పగా ఉంది ఈ సినిమా 100కి 100% మనకి వినోదాన్ని అందిస్తుంది అనటంలో అనుదీప్ ట్రేడ్ మార్క్ ఇది అవుతుంది అనటంలోనూ అండ్ విత్ ఏబుల్ సపోర్ట్ ఫ్రమ్ వెటరన్స్ లైక్ సత్యరాజు గారు సత్యరాజు గారు ఆయన తమిళం స్పీచ్లు స్టేజ్ మీద ఆయన మాట్లాడేటప్పుడు చూస్తుంటే చాలా నేను కొన్ని యూట్యూబ్ వీడియోలు చూస్తాను సార్ మీవి మీరు నవ్వకుండా ఒక విషయాన్ని నేరేట్ చేసే విధానం నవ్వకుండా ఉండలేరు మీరు నవ్వుతూ నేరేట్ చేసే విధానం నాకు చాలా నచ్చుతుంది సో ఆ కైండ్ ఆఫ్ ఒక వీట్ మీ బాడీలోనే ఉంది ఐఎమ్ ష్యూర్ అనుదీప్ రాజన్ స్క్రిప్ట్కి మీకు బ్రహ్మాండంగా నచ్చి ఉంటుంది మీరు ఆ పాత్రలకు బ్రహ్మాండంగా వెళ్ళిపోయి ఉంటారని నాకు బలంగా విశ్వాసం కలుగుతుంది సో ఇంతమంది ఏబుల్ సపోర్ట్ తోటి ఈ సినిమా గొప్పగా తీర్చిదిద్దబడింది 21వ తారీఖు మనందరినీ తప్పకుండా ఆలోచిస్తుందని అలరించాలని భగవంతుని ప్రార్థిస్తూ అనుదీప్ థ్యాంక్ యూ సార్ పిల్లలు స్కూల్కి వెళ్ళి తెలుగు సరిగ్గా నేర్చుకుంటున్నారో లేదో తెలియట్లేదు కానీ మన ప్రీ రిలీజ్ మంచి వేదిక సార్ ఇంతమంది దొరికిపోయారు తలుపులేయండిరా సార్ ఒక రెండు వాక్యాలు తెలుగు వాళ్ళతో చెప్పించరా ఒక్క వాక్యం ఏదైనా చెప్పించాలి ఏదైనా ఒక పద్యంలోని ఒక లైను ఇవాళ పుణ్యం పుణ్యం వస్తుంది వాళ్ళకి ఇంటికి వెళ్ళేసరికి ప్రిన్స్ గొప్ప విజయం సాధించబోతుంది అందరూ చెప్పండి అలాగే చెప్పండి మాస్టర్ గారు చెప్పన్నారుగా ఇదే చెప్పండి ఇది కాకుండా ఒక పద్యం కూడా కొంచెం కష్టంగా నోరు తిరగకుండా ఉండే చెప్పించండి సార్ వద్దులేండి సరే అయితే ప్రిన్స్ గొప్ప విజయం సాధించండి చెప్పండి అన్ని ఈ మధ్య ఇమోజీస్ లోనే మాట్లాడుతున్నారు మాట్లాడమంటే కూడా దాంట్లో కూడా పొదుపు మళ్ళీ ఇదిగో మాట్లాడు వచ్చాయండి మనం దిగిపోవాలి అర్థం
అయినా రాజు ఒక రకంగా ఉంటే ప్రజలు ఇంకోలాగా ఉంటారా, డైరెక్టర్ అలా ఉంటే ప్రేక్షకులు ఇలాగే ఉంటారు, ఆయన ఈ అంటున్నారు, వీళ్ళు కూడా ఈ అంటున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.